సికింద్రాబాద్ రూబీ ఎలక్ట్రిక్ బైక్స్ అగ్ని ప్రమాదం ఘటనలో స్థానిక కుమ్మరివాడి యువకులు ధైర్య సాహసాలు ప్రదర్శించారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా 8 మందిని కాపాడారు. పక్క బిల్డింగ్ నుంచి రూబీ లాడ్జ్‌లోకి ఎంటర్ అయ్యారు. పొగలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వారిని కాపాడారు. ఆ సాహస వీరులతో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా లాడ్జ్‌లో ఉన్నటువంటి వాళ్ళందర్నీ కూడా స్థానికులు కాపాడడం జరిగింది. పొగను సైతం లెక్క చేయకుండా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దట్టమైన పొగను చూసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి కాలనీ నుంచి ఒక్కసారిగా వచ్చినటువంటి యువకులంతా కూడా లోపలికి వెళ్ళారు. తమ ప్రాణాలకు హాని కలుగుతుందని భావించినప్పటికీ కూడా ఎవరూ కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళను కాపాడడమే సంకల్పంగా లోపలికి వెళ్ళారు. వాళ్ళే గనుక లేకపోయింటే మృత్యువాత ఇంకా మృతుల సంఖ్య పెరిగి ఉండేది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శివ సుభాష్ అండ్ టీమ్ వీళ్ళంతా కూడా ఉన్నారు. ఎన్ని గంటలకు మీరు పొగలు చూశారు, అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ నేను ఇంట్లో ఉన్నాను, నార్మల్గా టీవీ చూస్తున్నా. అయితే అందరు బయటకు వచ్చి అక్కడ ఏమైంది అక్కడ ఏమైంది అంటే పొగ చాలా మంట చాలా అక్కడ చాలా దూరం వరకు కనిపిస్తుంది. భయం వేసింది, పోవాలని అసలు పోదే అని అనుకున్నా చెప్పాలి అంటే ఆ స్మొగకి ఆ మంటకి నాకు బొబ్బుది కాలేదు. అది చాలా ఇబ్బంది అవుతుంది, అక్కడ బయట నుంచి ఉంటే ఇబ్బంది అవుతుంది. ఎంతమందిని మీరు కాపాడారు? మీరు చనిపోయిన వాళ్ళు 8 మంది, మీరు ఎంతమందిని కాపాడారు లోపల నుంచి? చనిపోయిన వాళ్ళు ఏమో తెలియదు, అందరు లోపల అందరూ స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళని కూడా పైన దగ్గర తీసుకొచ్చి క్రేన్లో ఎక్కించాము. అలాగే లైవ్లో ఇద్దరు ఫస్ట్ తీసాము, ఇక్కడ విండో నుంచి ఇద్దరిని, నలుగురిని వెనకాల నుంచి ఇద్దరిని అందరు ఇక్కడ. మా టీం సగం టీం ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు వెనకకుండే, అక్కడ కొంతమంది ఉండే, మేము లోపలికి దిగాం. ఒక్కొక్కరిని వాళ్ళని కూడా అందరినీ కూడా బెడ్షీట్లతో లేబట్టుకొని పైనకి వచ్చి క్రేన్లో ఎక్కించి అంబులెన్స్లో అప్పగించాం అన్నమాట. ఈవిడే నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి 100,000 రూపాయల పైన సంపాదిస్తున్నారు. మీరు సంపాదించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీరు చెప్పండి, మీరు 8 గంటలకు ఈ స్మోక్ చూశారు, 8 గంటలకు వచ్చారు, మీరు వచ్చిన టైంలో ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు ఫస్ట్ కాల్ వచ్చింది మన బ్రదర్ నుండి అన్న, రాగానే ఫస్ట్ 9:10 9:05 అయింది అనుకుంటున్నాను అరౌండ్. ఇక్కడికి ఫస్ట్ రాగానే తొందరగా రమ్మని కాల్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ ఇక్కడ స్మోక్ అనేది స్టార్ట్ అయిపోయింది. అప్పటికే చాలా వరకు స్మోక్ పైకి వెళ్ళడం స్టార్ట్ అయిపోయినట్టున్నది, ఫైర్ అప్పుడే స్టార్ట్ అయింది. సో ఓనర్ ఇక్కడ కనబడగానే మనం హిందీలో అడుగుతాంగా పెద్దవాళ్ళని, జస్ట్ అంకుల్ క్యావా ఫైర్ ఇంజిన్ కో కాల్ నేకరా అనేసి అడగానే తను ఏం చెప్పింది, కాల్ చేసిన ఆల్రెడీ వాళ్ళు వస్తున్నారు ఆన్ ద వే అని చెప్పింది అనమాట. సో పైనుండి అరుపులు వినిపిస్తున్నాయి కాబట్టి, సో సూర్యకిరణ్ సతీష్ ఎవరైతే ఉన్నారో పక్క నుండి జంప్ చేస్తారని వాళ్ళు పక్కకి వెళ్ళారు అనమాట. సో మనకు ఆప్షన్ ఒకటి ఉండే, పైన ఉన్న వాళ్ళని రెస్క్యూ చేయొచ్చు మనము కాపాడొచ్చు అని ట్రై చేస్తే అవుతుంది అనేసి అని పైకి వెళ్ళడం జరిగింది. బిల్డింగ్ పైకి వెళ్ళి నేను ఈ బిల్డింగ్ పైకి వచ్చాను ఫస్ట్, ఎవరు లేనప్పుడే పైకి రాగానే పైన స్మోక్ చాలా ఉండే, వేడి చాలా ఉంది. సో మళ్ళీ నాకే భయమే, నేను రిటర్న్ వచ్చేసాను. రిటర్న్ వచ్చి అప్పుడు ఇద్దరు కానిస్టేబుల్ అని అడగడం జరిగింది అనమాట, అన్న కొంచెం పైకి వస్తే పైన మనుషులు ఉన్నారు మనం వాళ్ళని కాపాడొచ్చు ఎట్లయినా చేస్తే ట్రై చేస్తే వస్తారు అనేసాను. అన్న కానిస్టేబుల్ ఉండే, అన్న నేను అమర్ అన్నీ వచ్చారు అనమాట. పైకి వెళ్ళి వాళ్ళకి మొబైల్ టార్చ్, స్మోక్ కనబడతలేదు కాబట్టి మొబైల్ టార్చ్ ఆన్ చేసి వాళ్ళకి కొంచెం దారి చెప్తూ మీరు పైకి వస్తే రెస్క్యూ అవుతారు, మేము పక్కనే ఉన్నాము, మీరు టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పి వాళ్ళని పైకి పిలిచి స్టేర్ కేస్ నుండి పక్కన బిల్డింగ్ వచ్చి కింది పంపేయడం జరిగింది. వాళ్ళు మీరు వెళ్ళకుంటే ఏమైతుండే వాళ్ళ పరిస్థితి? అంటే వాళ్ళకి అప్పటికే శ్వాస అందడం కొంచెం ప్రాబ్లంగా ఉందన్నమాట. మనం కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్పి పైకి రమ్మనడం జరిగింది ఫస్ట్. సో మీరు టెన్షన్ తీసుకోవద్దు ఇందులో చెప్పడం జరిగింది. సో మనం మీరు టెన్షన్ తీసుకోవద్దు, పైకి వస్తే మాత్రం కంపల్సరీ సర్వైవ్ అవుతారు, ఒక 10 మినిట్స్ ట్రై చేయండి మీరు అనేసి అని చెప్పడం జరిగింది. మీరు గట్టిగా అరిచారా? ఎట్లా వాళ్ళకి ఎట్లా ఇండికేషన్స్ ఇచ్చారు? అరవడమే ఫస్ట్, 1 2 3 అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం విండో దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది అనమాట. వాళ్ళు ఏంటంటే ఫోన్ వాళ్ళతో మేబీ వాళ్ళకు రిలేటివ్ ఎవరైతే ఫ్యామిలీతో ఫోన్ మాట్లాడుతూ ఏడుస్తూ ఉన్నట్టున్నారు. వాళ్ళకి చెప్పడం అదే జరిగింది, ఒక 10 మినిట్స్ ఉండండి, కింద పోలీసు కూడా ఉన్నారు, పైన మేము ట్రై చేస్తున్నాం, అందరు ఉన్నారు, సో మీరు కంపల్సరీ సేఫ్ అవుతారని చెప్పడం జరిగింది. చూసినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి అందరి దగ్గర ఉన్నాం కదా, మాకే బాధ అనిపించింది. జోబులకి వెళ్ళి ఒకళ్ళు ఫోన్ మాట్లాడి కూడా పడిపోయిన, అందరు ఫ్యామిలీతో మాట్లాడుతూ కొంతమంది ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ కిడ్స్ కానీ ఫోన్ చేస్తూ ఉండే, సో దాని కూడా మాకు కొంచెం బాధ అనిపించింది. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అందులో ఉన్నటువంటి వాళ్ళను కాపాడాలన్నటువంటి సంకల్పంతో బయటికి వెళ్ళినటువంటి ఈ టీంనంతా కూడా, సికింద్రాబాద్కు చెందినటువంటి ఈ టీంనంతా కూడా స్థానికులు అభినందిస్తున్నారు. ఈ వీళ్ళే కనుక లేకపోయింటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు కూడా వీళ్లను అభినందిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వీరాంజనేయులతో కమల్ ఎన్టీవీ హైదరాబాద్. Come on.
ఆవిడే నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి లక్ష రూపాయలు పైన సంపాదిస్తున్నారు. మీరు సంపాదించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.